శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరు ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్న అవార్డ్స్ అందరూ రెడీగా ఉన్నారు. నువ్వు కూడా రెడీ చేస్తే బాగుండేది. సరే అవార్డ్స్ తీసుకోవడానికి అందరూ రెడీగా ఉన్నారు. ఒక నిమిషం ఎవరు ఇంతకి వాళ్ళు అవార్డ్స్ ఇవ్వడానికి వచ్చారు? నీ తరపున? అలా అయితే మా తరపు నుంచి కూడా ఉన్నారు. అలా ఎలా కుదిరింది? ఈ కంపెనీకి యాంకర్ ఎవరు? నువ్వు కంపెనీకే, మేము శ్రీదేవి డ్రామా కంపెనీకి. మా తరపు నుంచి కూడా అవార్డ్స్ ఇవ్వడానికి ఇలాగ ద్రమ్మలు ఉన్నారు. నా తరపు నుంచి ఐశ్వర్య. నా తరపు నుంచి శ్రవంతి. అవార్డ్ ఫంక్షన్ లోని ఫస్ట్ కేటగిరీ ఏంటో చూద్దాం. ఫస్ట్ కేటగిరీ ప్లీజ్ అండ్ ద నామినీస్. ఉత్తమ పంచెస్ అవార్డ్ నామినేషన్స్ పంచ్ ప్రసాద్. ఎవరైనా పంచ్ వేయాలంటే పేపర్ మీద రాసుకుని ఉండాలి, కానీ ఈయన పంచి వేయాలంటే పూర్వజన్మలో మనం ఏదో పాపం చేసుకుని వేసిన పంచ్ పేలకపోతే మీ అందరికి ఈగో. పంచ్ భగపతి చెప్పండి అబ్బా, తీసుకోరు మీరు, మీకు ఈగోలు వైఫై పక్కనే ఉంటాయి. అందుకే నవ్వటం లేదు అంటాడు తప్ప ఈయన వేసింది పంచ్ కాదని ఏ రోజు ఒప్పుకోడు. అతనే పంచ్ ప్రసాద్, ఆటో రామ్ ప్రసాద్. మైండ్ బాగోకపోతే వెళ్తాం ఎటో, మన మైండ్ దొబ్బేలా వేస్తాడు ఈయన ఆటో. అయిపోతుంది ఏం సరే అవ్వలేదు, అయిపోయింది కప్పులు, అదే ఇదే అయిపోద్ది. అతనే ఈస్ ననదర్ ధ్యాన్ ఆటో రామ్ ప్రసాద్, హైపర్ ఆది. ఎవరైనా పంచి వేస్తే ఆపరా బాబు అంటాం, ఇప్పుడు పంచి వేస్తుంటే వాడు ఆదిరా బాబు, ఆపటం కష్టం అంటున్నారు. మీకు ఎలాంటి అబ్బాయిలు కావాలనుకుంటున్నారు? నాకు వచ్చేవాడు గుర్రండి రావాలి. రాడు రాడు. శ్రీదేవి డ్రామాకి వచ్చిన అమ్మాయిల కాంటాక్ట్స్ మేనేజర్స్ దగ్గర ఉంటాయో లేవో, కానీ మన వాడి దగ్గర మాత్రం కన్ఫర్మ్ గా ఉంటాయి. అతడే హైపర్ ఆది జిత్తు. ఇండస్ట్రీ నుంచి ఎలిమినేషన్ చేయాల్సిన ఇతన్ని ఫస్ట్ టైం నామినేషన్స్ లో పెట్టాం. ఎవరైనా ఆర్టిస్టులు కనపడితే ముందు మైక్ ఇస్తారు, కానీ ఈయన కనపడితే మాత్రం ప్రొడక్షన్ లో టోకెన్ ఇస్తారు. ఇతను హాస్యానికి పనికొస్తాడని నామినేషన్ లో పెట్టలేదు, పైన ముగ్గురిని అపహాస్యం చేయడానికి పనికొస్తాడని పెట్టాం. వాడే నామినేషన్ సార్, పర్ఫెక్ట్ గా చెప్పారు. మీ ఇద్దరు గురించి అయితే పర్ఫెక్ట్. శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది పర్ఫెక్ట్ గా చెప్పారు. అదే నీ గురించి చెప్పడం మర్చిపోయారు, అది ఒక్కటే మీ బాధగా ఉంది. ఓకే, సో ఈ అవార్డుని ఇవ్వాల్సిందిగా పుష్ప షెడ్యూల్ పక్కన పెట్టుకోవడం మనందరి కోసం ఇక్కడికి విచ్చేసిన జూనియర్ అల్లు అర్జున్ గారు ప్లీజ్. ఆ అవార్డు ఎవరికి వస్తుంది ఇప్పుడు సార్ చెప్పబోతున్నారు? నాకు తెలిసి టెలివిజన్ చరిత్రలోనే ఫస్ట్ టైం టై అయ్యి ఇద్దరికి వెళ్ళబోతుంది. సూపర్. ఇప్పటిదాకా ఎక్కడా జరగలేదు ఇది. సార్ చెప్తారు ఎవరు? దిస్ అవార్డ్ గోస్ టు జిట్టు అండ్ ప్రసాద్. కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. సో ఆది మరి ఫస్ట్ టైం ఇద్దరికి అవార్డు వచ్చింది, టై అయింది, మరి ఏం చేద్దాం? అవార్డు అయితే ఒకరికే ఇవ్వాలి కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఒక డైలాగ్ వారు పెడదాం అనుకుంటున్నాం. ఫైనల్ ఎవరు అనేది డిసైడ్ అయిపోద్ది. మనకి ఫైనల్ విన్నర్ అదేనా? 34 36 రా, 38 కూడా ఉందన్న. ఆది అంత అని చెప్పారు, ఆది మన బట్టలకి తీసుకుంటారు కదా. తమ్ముడు బద్రి వకీల్ సాబ్. అంటే తమ్ముడు అంటే అది ఒక సినిమా కాబట్టి బద్రి వకీల్ సాబ్ అన్నాడు. చప్పట్లు కొడితే అంబులెన్స్ లో పడతావు, అర్థమైందా? లేదా నా కెమెరా లెన్స్ లో పడతా, బాగుంటది. అంబు పక్కన లెన్స్ ఉంది కదా, కెమెరా లెన్స్. ఏ ఇలాంటి పంచులు వేస్తే కుక్కర్లో వేస్తా? లేదా నా నక్కర్లో వేయన, బాగా ఉడుకుతుంది. చాలు చాలు రా, అయిపోయింది. ఓకే ఫైనల్ విన్నర్ ఆయన కుక్కర్ అనగానే ఈయన నక్కర్ అన్నాడు చూసావా, అక్కడ మా నిక్కర్లు కూడా జారిపోయినా అలాంటి పంచికి. ఫైనల్ విన్నర్ జిత్తు. మీ చేతుల మీదుగా అవార్డు జిత్తుకి. జిత్తు అవార్డు గెలిచినారు కదా, మీ విన్నింగ్ స్పీచ్ మీకు ఎలా అనిపిస్తుంది? బన్నీ గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం నా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను. జిత్తు గారు మీకు చెప్పాలి కదా, ఈ అవార్డు పేరు నటకకృతి. నటకకృతి
సుధీర్ గారు ఇప్పుడు ఈయనకి అవార్డు ఇచ్చారు కదా, నాకు రివార్డ్ కింద ఇద్దరు ఎవరు ఇవ్వచ్చు కదా? నీకు రివార్డ్ ఇవ్వరన్న, హాస్పిటల్లో వార్డు ఇస్తారు. ప్రసాద్ అన్న తీసుకోలేకపోయాడు ఒక్క పంచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇవిగో ఇవన్నీ మాకు ఇచ్చేసేళ్ళం. అదేంటన్నా నా ఇచ్చిన ఇచ్చిన ఇచ్చినట్లు తీసుకుంటున్నారు? ఇవన్నీ ఒకటే ఉంటాయి అమ్మ అందరికి. ఇవే మరి ఇవాళ ఈ అవార్డ్స్ అన్ని స్పాన్సర్ చేసిన స్పాన్సర్స్ ఎక్కడ ఉన్నారు? సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్పాన్సర్స్ టు ప్లీజ్ కమ్ అట్ ద డేస్. అసలు మీరు ఎందుకు అవార్డ్స్ ఇస్తున్నారు? అంటే ఆర్టిస్టులకి గుర్తింపు తేవడం కోసం అవార్డులు ఇస్తున్నారు. ఓహో, మీరు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ గుర్తింపు రావడం కోసం. థ్యాంక్ యూ సో మచ్ స్పాన్సర్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు హ్యాపీగా ఎలా అయితే వచ్చారో. కాదు ఇంతేనా? లేదు స్పాన్సర్లు అంటే కొన్ని మాటలు మాట్లాడాలన్నారు. నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడింది అంటూ నువ్వే చెప్పు మళ్ళీ. ఓకే, ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే ప్రోగ్రామ్ కదా, మేమే దగ్గర ఉండి స్పాన్సర్ చేసాం కాబట్టి. చేశారు స్పాన్సర్? స్పాన్సర్ అంటే డబ్బులు కట్టి మీటింగ్ కట్టలేదురా, మనమే ఇస్తున్నాము. డబ్బులు కట్టి వచ్చారని తెలుసు పైకి మీరు. అదే మీరు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కొద్దిగా ఏమిస్తారు? కొద్దిగా ఎంటర్టైన్మెంట్, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చూసి. అరే వని కాదు, అరే మనం మందాదాం పదా. మీరు ఒక డైలాగ్ మా అందరి కోసం. ఎదుటోటితో పెట్టుకోవాలంటే ఉండాల్సిన బ్రాండ్ కాదు ఇక్కడ దమ్ము, టన్నులు టన్నులు ఇంకా చూస్తావా? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్.